ది కేరళ స్టోరీ. ఈ సినిమాలో డైరెక్టర్ జనాల్ని ఎంత ఇర్రిపుష్పాలు చేస్తుందంటే, ఇప్పుడున్నటువంటి 50% ముస్లింస్ గుడులకు వెళ్ళి పూజిస్తున్నారు అనమాట. వాళ్ళు మసీదులకు వెళ్ళడం ఎప్పుడు బంద్ చేశారు. ఇంకా 40% లేడీస్ హిజాబ్ ధరించట్లేదు, జీన్స్ వేస్తున్నారు, కర్స్ వేస్తున్నారు. నేనే చాలా మందిని చూసిన, మా ఫ్రెండ్సే వాళ్ళ ఇంట్లో లేడీస్ని ఫోన్ చేసినప్పటికీ వాళ్ళు బురకా వేయట్లేదు, హిజాబ్ ధరించట్లేదు. ఎంత ఘనంగా జరుగుతున్నా కానీ వీళ్ళు చేయరు. కానీ ఎవతో ఒకటి పనికిమాలిన మొహందే అమ్మాయిని కూడా ఏ ఒక్కరు రేప్ చేయలేరు, అంతెందుకు టీస్ కూడా చేయలేరు. బికాస్ అల్లా కాపాడుతాడు, అల్లా ఆల్వేస్ ప్రొటెక్టివ్ అనగానే ఎమ్మటే హిజాబ్ చేస్తారా? అంటే హిందువుల మైండ్ సెట్ అంత వీక్ ఉంటుందా, క్రిస్టియన్స్ మైండ్ సెట్ అంత స్ట్రాంగ్ ఉంటుందా? ఇంకా సినిమాలో చూడండి, రాళ్ళు రప్పలు, మీ దేవుడు మీ భార్యని రక్షించుకోలేడు, ఆ దేవుడు ఆయన భార్య చనిపోయినప్పుడు ఏడుస్తున్నాడు, అలాంటప్పుడు దేవుడు ఇట్టటువంటి లంగా మాట్లాడడం జరిగింది. ఇదే కానీ వేరే డైరెక్టర్ తీస్తే రాయించకూడదు. కానీ డైరెక్టర్ ని సపోర్ట్ చేస్తున్నారు, ఈ సినిమా నిజమని నమ్ముతున్నారు. ఇదైతే కరెక్ట్ కదనమాట, ఎవరు దేవుడు వాళ్ళకే గొప్ప, ఎవరు మతం వాళ్ళకే గొప్ప అనేటటువంటి గుర్తుంచుకోవాలి. నేనేదో వెళ్ళి మోటివేట్ చేసినంత మాత్రం ఎవడు నా మతంలోకి రాడు, వాడెవడు వచ్చి నన్ను మోటివేషన్ మాత్రం నేను మాట వాడు మాత్రం ఒక బోను. ఇది బేసిక్ సెన్స్ అనేటటువంటి గుర్తుపెట్టుకోరు. కేరళ స్టోరీ పెద్ద ఫేక్ స్టోరీ అన్నానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.